Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు మేలు చేసిన రఘురామ టీడీపీ దుష్ప్రచారానికి ఇక చెక్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో అప్పులు చేస్తోందని నిత్యం విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. జగన్ పాలనలో ఏపీ శ్రీలంకలా మారుతుందంటూ చంద్రబాబు, పవన్ మొదలుకొని అన్ని పార్టీల నాయకులు ఎడాపెడా విమర్శలు చేశారు. అయితే వైసీపీ దీనికి కౌంటర్ గా టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల్ని తెరపైకి తెస్తుంటుంది. వీరి విమర్శలు, ప్రతి విమర్శల్లో ఏపీ అసలు అప్పు ఎంత అనే విషయం సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంటులో ఏపీ అప్పులెంతో తేల్చి చెప్పేసింది. ఏపీలో జగన్ సర్కారు ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని, ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి అప్పులు చేస్తోందని, అసెంబ్లీకి కూడా వివరాలు ఇవ్వడం లేదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్సభలో కేంద్రం దృష్టికి తెచ్చారు. అసలు అప్పులెంతో చెప్పమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆమె ఏపీ అసలు అప్పులెంతో తెలిసి చెప్పేసి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాక్ ఇచ్చారు. తాజాగా ఓసారి ఏపీ అప్పులపై పార్లమెంటులో స్పష్టత ఇచ్చిన నిర్మల ఈసారి మరింత క్లారిటీగా బదులిచ్చారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం ముగిసి వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి ఉన్న అప్పు 2019 మార్చి నాటికి 2,64,451 కోట్లు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులతో కలిపి ఇప్పుడు ఆ సంఖ్య 4,42,442 కోట్లకు చేరుకున్నట్లు ఆమె వెల్లడించారు. అంటే వైసీపీ సర్కారు ఈ 4 ఏళ్లలో చేసిన అప్పు 177,991 కోట్లుగా నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా మరోసారి తేల్చేశారు. అంతటితో ఆగకుండా మరిన్ని వివరాలు కూడా ఆమె వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎఫ్ఆర్ఎంబి పరిమితిని పర్యవేక్షిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ లెక్కన ఆర్థిక సంఘం సిఫారసులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నట్లు ఆమె తేల్చి చెప్పారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎఫ్ఆర్బిఎం పరిమితిలోనే ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం అప్పుల్లో మునిగిపోయిందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఒట్టివేనని తేలిపోయాయి. వారి ఆరోపణలు కేవలం దుష్ప్రచారమేనని పార్లమెంటులో రఘురామ లేవనెత్తిన ప్రశ్నతో స్పష్టమైంది. నిత్యం వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ పాలనను విమర్శించే రఘురామ తనకు తెలియకుండానే ఈ రకంగా వైసీపీకి మేలు చేశారన్నమాట.